కల మేయమర్ పల్కల నంగళినానుక నంగళినానుక పయ్యర వినడై பையர வினனை பள்ளியினானுக்கு கையொடுக்கால் செய்ய கையொடுக்கால் செய்ய கண்ண பிரானுக்கு என் தையழிழந்தது தைய ழிழந்தது தன்னுடை சாயையழிழந்தது தன்னுடை சாய ஆழ்வார் திருவடிகளே சரணம் 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 మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్ వకుళాభిరామం శ్రీమత్ తదంఘ్రియుగణం ప్రణమామి మూర్ధనా. ప్రియ భాగవతోత్తములారా, నమ్మాళ్వార్లు భగవంతుని యందు తన యొక్క దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. విశేషంగా తాయి పాసురం ద్వారా, అంటే తల్లి పాసురం ద్వారా ఆళ్వారుల యొక్క భగవద్ విశ్లేష దుఃఖం అనేది వివరించబడుచున్నది. ఎన్ విర్పురువ కొడి తోత్తదుమయ్యే అని గత పాసురంలో నా కుమార్తె తన యొక్క శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని, ఆ శరీర శైథిల్యాన్ని పొందుతున్నది అని వివరించినది. ఈ పాసురంలో ఆభరణ శోభ ఏదైతే ఉందో ఆభరణ శోభ చేత భగవంతుడు ఆ కుమార్తె యొక్క లావణ్యాన్ని అపహరిస్తున్నాడు అని ఈనాటి పాసురం ద్వారా తెలియజేస్తుంది. మనం ఈనాడు తిరువాయుమొళిలో 6వ శతకంలో 6వ దశకంలో 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. மெய்யமர் பல்கலன்னன்கணிந்தானுக்கு பையரவினனை பள்ளியனானுக்கு கையொடுகால் செய்ய கண்ணபிரானுக்கு என் தையலிழந்தது தன்னுடைச்சாயே. மெய் அமர் பல்கலன் நன்கு அணிந்தானுக்கு பகவந்துனி யொக்க திவ்ய ஆபரண சோபனு இக்கட வர்ணிஸ்துன்னாரோ ஆழ்வார்லு. మెయ్ అమర్, మెయ్ అంటే భగవంతుని యొక్క తిరుమేని అంటారు, అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం శరీరం అన్నమాట. మెయ్ అమర్, బాగా అమరి ఉన్నటువంటి, ధరించినటువంటి పల్ కలన్, అనేకము విధములైనటువంటి కలన్ ఆభరణములు. మెయ్ అమర్ పల్ కలన్ నంగు, చక్కగా అణిందానుకు అందముగా అలంకరించుకున్నటువంటి ఆ స్వామి. மெய்யமர் பல்கலன் நன்கு அணிந்தானுக்கு பை அரவினனை பள்ளியனானுக்கு, பை அண்டே விசாலமேனட்டு படகுலகல அரவினனை அண்டே ஆதிசேஷுடு, ஆதிசேஷுடு அனேட்டு அணை அண்டே எக்கடைத்தே பகவந்துடு வேஞ்சேஸ்தாடு, எக்கடைத்தே படுக்குண்டாடு ஆதிசேஷுடு பைனா கனுக பை அரவினனை ఆదిశేషుడు అనేటువంటి ఆ శయ్య మీద పళ్ళియనానికి పవ్వళించినటువంటి వాడు. అలాగే కయ్యొడుగాలు శయ్య కన్నపిరానికి, శయ్య ఎర్రనైనటువంటి కయ్యొడు శ్రీహస్తముతో కూడా కాల్ శ్రీపాదం కల కన్నపిరానికి, కన్నన్ కృష్ణుడు, పిరాన్ అంటే ఉపకారకుడు, ఉపకారకుడైనటువంటి శ్రీకృష్ణుడి విషయమై ఎంత ఎల్ నా యొక్క కుమార్తె, నా యొక్క పిల్ల తన్నుడై ఛాయ్ ఇళందదు, తన యొక్క ఛాయ్, తన యొక్క లావణ్యాన్ని ఇళందదు, పోగొట్టుకునుచున్నది అని ఆళ్వారులు తల్లి పాసురం ద్వారా
భగవంతునికి తన యొక్క దురవస్థను అక్కడ వివరిస్తున్నారు. ఈ పాసురంలో అనేక ఆభరణ శోభతో వెలుగొందువాడు, అలాగే క్షీరాబ్దియందు ఆదిశేషునిపై పవ్వలించినటువంటి వాడు, ఎర్రనైనటువంటి శ్రీహస్తం మరియు తిరుపాదములు శ్రీపాదములను కలవాడు నా కుమార్తె యొక్క లావణ్యాన్ని అపహరించుకుపోతున్నాడు అని ఈ పాసురం యొక్క సామాన్యమైనటువంటి తాత్పర్యం. దేవదేవుని యొక్క దివ్య దేహం, అదే చాలా కాంతివంతంగా ఉంటుంది. భగవంతుని యొక్క ఆ దివ్య తిరుమేని అంటారే, అది ఒక తేజపుంజం అన్నమాట, కాంతిపుంజం అన్నమాట. అటువంటి కాంతిపుంజంలో మిలమిల అంటే జాజ్వల్యమైన ఆభరణాలు ఎప్పుడైతే ఆ దివ్య తిరుమేనిలో అలంకరింపబడుతాయో ఇంకా కూడా వెలుగొందుతూ ఉంటాయంటూ ఉంటారు. అందువల్ల కాంతివంతమైనటువంటి దివ్య దేహంలో జాజ్వల్యమైనటువంటి ఆభరణ ఎప్పుడైతే ధరింపజేస్తారో, ఇది ఎలా ఉందంటే శరీరం అనేటువంటి తీగలో ఆభరణాలంతా పూచినట్లున్నాయట. ఇది స్వాభావికంగా ఉన్నది, కానీ ఒక ఆభరణాన్ని ధరింపజేసినట్టు లేదట. అలా దివ్య తిరుమేని కలవాడు కనుక అనేక ఆభరణ సుశోభితుడు అతను అని చెప్తూ ఇక్కడ మూలమూర్తి, ఉత్సవమూర్తి. మనం లోకంలో భగవంతుని ఎప్పుడైతే దర్శించుకుంటామో ఆ సమయంలో మూలమూర్తి దర్శనం చేసుకునేటప్పుడు అనేక ఆభరణాలను ధరించిన వాడుగా ఉంటాడు. అలాగే ఉత్సవమూర్తి ఎప్పుడైతే బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల కొరకు మాడవీధిలో ఊరేగడానికి సిద్ధంగా ఉంటారో, ఆ సమయంలో మనం భగవంతుని యొక్క దివ్య ఆభరణ కాంతిని మనం అనుభవించాలండి. ఎందుకంటే మనమేమనుకుంటాం, భగవంతుడు చాలా అందంగా ఉన్నాడు, భగవంతుని కోరికను కోరుకుంటాం అని అనుకుంటాం, కానీ అలా కాదట. భగవంతుడు కిరీటంలో ఎటువంటి ఒక అద్భుత కిరీటాన్ని ధరించాడో, ఎన్ని మణులున్నాయి, అలాగే కిరీట శోభ ఎటువంటిది, కర్ణాభరణం ఎలా ఉన్నది, నాసికాభరణం ఎలా ఉన్నది, ఆ భుజ కీర్తులు ఎలా ఉన్నాయి, వక్షస్థలం అంతా కూడా ఎటువంటి ఆభరణాలని ధరించి ఉన్నాడు, చాలా చక్కగా అమరి ఉన్నాయా లేదా, ఆయా ఆ ఆభరణాలు ఎలా అక్కడ శోభిల్లుతున్నాయి, స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఎలా వెలుగొందుతున్నాయని, ఇదంతా కూడా మనం చక్కగా భగవంతుని దర్శించుకోవాలి, కానీ ఆ భగవంతుని ఎటువంటి కోరికను కోరకూడదు అంటారు. అటువంటి ఆభరణ శోభను కలవారు పెరియాళ్వార్లు కూడా తమ యొక్క పెరియాళ్వార్ తిరుమలలో ఆ కృష్ణుని యొక్క ఆభరణాలని వర్ణిస్తూ ఎక్కడెక్కడ ఎటువంటి ఆభరణాలని ఆ కృష్ణుడు ధరించి ఉన్నాడు, శంగమల కళలిల్ శక్తిదళ్ పోల్విరలిల్ శేర్తిహళ్ ఆళిహళం కింగిణయం అరయిల్ తంగియ పొన్ వడమం తాళనన్ మాధుడయన్ పూవడు పొన్మణియం మోదిరమం కిరియం మంగళ ఐంబడయం తోల్ వడయం కుళయం మగరమం వాళిగళం శుట్టియముత్తిలగ ఎంగళ్ కుడిక్కరసే ఆడుగ శంగీరే ఏళ్ళగుముడయాయ్ ఆడుగ ఆడుగవే అని ఆ కృష్ణుడు అలా నడిచి వస్తున్నప్పుడు, ఆభరణాలంతా ధరించి వస్తున్నప్పుడు అలా ఆనందంతో అందరూ కూడా ఆడుతూ పాడుతూ ఆ కృష్ణుని యొక్క దివ్య ఆభరణ వైభవాన్ని అనుభవించాలని పెరియాళ్వార్లు యశోదా భావన భావితులై అనుభవించి మనకు తిరిగిజేశారు. అలాగే భగవద్ రామాదుల వారు కూడా శరణాగతి గద్యలో స్వోచిత వివిధ విచిత్ర అనంత ఆశ్చర్య నిత్య నిరవధ్య నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ ఔజ్జల్య కిరీటముకుడ చూడావతంస మకరకుండల గరీవేకహార కేయూర కటక శ్రీవత్సకౌస్తవ ముక్త దామోదర వందన పీతాంబర కాంక్షీరుణ నూపురాది అపరిమిత దివ్యభూషణ అని కళ్లకు కట్టినట్లు భగవంతుని యొక్క దివ్య ఆభరణ వైలక్షణ్యాన్ని మనకు భగవద్ రామాదుల వారు తెలియజేశారు. ఇలాగే ఒక్కొక్క చోట కూడా ఆ దేవదేవుని యొక్క ఆభరణ వైభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటుంటారు. వాస్తవంగా ఆభరణాలు ఎల్లప్పుడూ ఏ కాలంలో ఎటువంటి సుకృతాన్ని చేసుకున్నాయో, కానీ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ స్పర్శను ఆ ఆభరణాలు పొందాయి కదా అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఆళ్వాళ్ళు పలపలవే ఆభరణం పేరుం పలపలవే పలపలవే శోధి వడివి వన్ పెన్నెల్ పలపల కండుండు కేట్టుత్తిమున్నెన్బం పలపలవే జ్ఞానమం పాంబడమే ఆర్కేయు అని కూడా ఆభరణాలు ఎన్ని ఆభరణాలు ధరించినా కూడా భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఇంకా కూడా ఇనుమడింపజేస్తాయి అని చెప్తూ ఉంటారు.
కురేశుల వారు ఎంత అద్భుతంగా తెలియజేశారు. మకుట మకుటమాలోత్తంస చూడాలలావ స్వలక తిలకమాల కుండలై శోద్ధపుండ్రై మణివర వనమాల హారకేయూర కంఠై తులసి కటక కాంచి నూపురాబ్జేశ్చ భూషై అని ఆ దేవదేవుని యొక్క దివ్య ఆభరణాల్ని వర్ణిస్తూ ఉన్నారు. కిరీటానికి చుట్టూ అలంకరింపబడినటువంటి రత్నమాల అదే పూలమాల అన్నమాట. అలాగే కిరీటంలోని శిరోరత్నం గొప్ప శిరస్సుకు అలంకరింపబడినటువంటి ఆభరణాలు అంటే ఒక పక్క సూర్యుడు ఒక పక్క చంద్రుడు ఆ చంద్రాభరణం సూర్యాభరణం అలంకరిస్తూ ఉంటారు. అలాగే అందమైనటువంటి ముంగురులు ముత్యాలు పొదిగినటువంటి బంగారంతో చేయబడ్డ ఆ లలాట హారములు అంటారు. అలాగే కర్ణాభరణాలు ఊర్ధ్వపుండాలతో పాటు గొప్ప మణిగినటువంటి కౌస్తవం ఏమిటి వైజయంతి ఏమిటి వనమాల ఏమిటి ముత్యాల హారాలేమిటి భుజకీర్తులేమిటి కంఠసీమను అలంకరించేటువంటి కంఠికలేమిటి వీటన్నీ కూడా తులసి మాల అలాగే ముంజేతి కంకణాలు అలాగే మొలనూలు నూపురాలు అనేటువంటి అలంకారాల చేత భగవంతుడు శోభాయమానంగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు అని కూరేశుల వారు అద్భుతంగా వర్ణించారు. అటువంటి భగవంతుని మనం దర్శించుకోవాలి. అనేక ఆభరణ విశిష్టుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య దర్శనం మనకు ఎల్లప్పుడూ కూడా ఆనందదాయకం అన్నారు. అందువల్ల మెయ్ అమర్ పల్ కలన్ నన్గు అణిందానకు అంటే ఇది ఎలా ఉందంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహంలో అలంకరింపబడడం చేత ఆభరణాలకు కూడా ఒక విధమైనటువంటి కాంతులు కలిగాయి అని చెప్పుకోవాలి. తర్వాత పై అరవినై పళ్ళిగనానకు భగవంతుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు భగవంతుడు క్షీరార్ణవంలో ఎలా వేంచేసి ఉన్నాడు భగవంతుని యొక్క ఆసనం ఏమిటి పడక ఏమిటి అన్నారు. దానికి ఇక్కడ వర్ణిస్తూ పై అరవిననై పళ్ళియనానకు సుందరబాహు స్తవంలో కురేశుల వారు సుందరస్య వనశైలవాసిన భోగమేవ నిజభోగమాభజన్నే శేషయేషగితి శేషతాకృతే ప్రీతిమాన్ అహిపతి స్వనామని అనే అద్భుతంగా ఆ శేషుని యొక్క వైభవాన్ని తెలియజేశాయి. ఎలా ఉందంటే సుందరస్య వనశైలవ వనాద్రిలో ఉండేటువంటి సుందరబాహు స్వామికి కైంకర్యం చేయడానికై ఆ ఆదిశేషుడు తన యొక్క శరీరాన్ని వినియోగించడమే గొప్పతనంగా భావించాడు. వినియోగించడం చేత వినియోగించడం అనే గొప్పతనాన్ని పొందుతూ ఆ సర్పరాజునటువంటి ఆదిశేషుడు ఆ భగవానుడికి పలు రీతిలో సేవలను అక్కడ చేసే ఆకృతుల ద్వారా శేష నేను శేషుడు భగవంతుడికి శేషభూతుడు అని అనిపించుకున్నాడు. అదే ముఖ్యం. అందువల్ల ఆదిశేషునిపై వవ్వళించి ఉన్నాడు. ఆనందమందిర మహామణిమండపాంత లక్ష్మ్యా భువాపి అహిపతౌ సహ నీళయాచ అని కూడా వర్ణిస్తున్నారు. అహిపతౌ ఆదిశేషునిపై ఆ భగవంతుడు లక్ష్మీదేవి భూమాదేవి నీళాదేవితో ఆనందమహా ఆనందమిందిరం అన్న రీతిగా ఆనందమందిర మహామణిమండపంలో స్వామి వేంచేసి ఉన్నారు. ఇక కులశేఖరాళ్వార్ పెరుమాళ్ తిరుముడి అనే దివ్య ప్రబంధంలో మొట్టమొదటి పాసురంలోనే ఎక్కడ భగవంతుడు వేంచేసి ఉన్నాడు ఆదిశేషుడు ఎలా అక్కడ వెలుగొందుతున్నాడంటే భగవంతుని కొరకున్నాడనమాట. ఇరుళిరియ చుడర్మణి హళిమైక్కుం నెత్తి ఇనత్తుత్తి అణి పణం ఆయిరంగళాంద అరవరస పెరుంశోది అనంత నిన్నం అణివిళంగు ముయర్వెళ్ళ అణయ మేవి తిరువరంగ పెరునగరు తెన్నీర్ పొన్ని తిరక్కయ్యాలడివరుడ పళ్ళిహుళ్ళం కరుమణియై కోమళత్తై కండుగొండు ఎన్ కండినహలెన్నుహులో కళిక్కుమారే అని ఎంత అద్భుతంగా ఆదిశేషునిపై అలా పవ్వళించి ఉన్నటువంటి స్వామిని వర్ణిస్తున్నారు. అందువల్ల పై ఎరవణిన అందువల్ల సహస్రపణామణిమండితాయ అనంతాయ నాగరాజాయ నమః అని చెప్తూ ఉంటారు. అలాగే ముకుందమాలలోనే ఒక చోట క్షీరసాగర తరంగ శీకరాకార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయినే మాధవాయ మధువిద్విషే నమః అని కూడా చెప్తూ ఉన్నారు. వేగాసేతు స్తోత్రంలో కూడా వేదాంత దేశికుల వారు ప్రసమిద హయమేద వ్యాపదం పద్మయోనే సృజన పరతంత్రం శేషభోగేశయానం అని శేషభోగంలో ఉన్నారు. వాస్తవంగా చూస్తే ఆ భగవానుడు ఎప్పుడైతే తలపై పవ్వళించి ఉన్నాడో ఆ సమయంలో ఆదిశేషుడు ఆ స్పర్శతో తన యొక్క ప్రణాళ్ళంతటినీ కూడా వికసింపజేస్తున్నాట.
పరిమళమేమిటి, సౌకర్య సౌకుమార్యమేమిటి, చల్లదనం, ఆ శేషునికు సహజ లక్షణాలుగా ఉన్నాయి. అందువల్ల పడకగా స్వామి స్వీకరించి పవ్వళించి ఉంటే ఆ పడక కూడా ఒక అలంకారంలాగా అనిపిస్తూ ఉంటాయట. అందువల్ల ఆ ఆదిశేషునిపై పవ్వళించిన తర్వాత ఆభరణాలకి కూడా ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి కాంతి కలిగినది అని చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ దివ్య దేహానికి అందాన్నిచ్చేటువంటి పై అరవిననే పళ్ళియనానికి కయ్యుడుగాలు చెయ్య కన్నబిరానికి భగవంతుని యొక్క దివ్య పాదములు, భగవంతుని యొక్క దివ్య కరములు, భగవంతుని యొక్క అన్నీ కూడా సమస్తం కూడా ఎలా ఉన్నాయంటే ఆ ఉపకారకుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అవయవ సౌందర్యాన్ని వర్ణిస్తూ కైవన్నం తామరవాయి కమలం పోలం కన్నినయం అరవిందం అడియముహుదే అనే విధంగా అన్నీ కూడా ఎర్రగానే ఉన్నాయన్నారు. అందువల్ల ఒకచోట అబ్జపాదం అరవిందలోచనం పద్మపాణితల మంజన ప్రభం అని ఆ శ్రీహస్తాలేమిటి, శ్రీ పాదములేమిటి, అన్నీ శ్రీ నేత్రములేమిటి, అన్నీ కూడా ఎర్రగానే ఉన్నాయి అని చెప్పిన రీతిగా ఇక్కడ పళ్ళి కయ్యొడుగా చెయ్య కన్న పిరానికి, పిరాన్ అంటే ఉపకారుడు, కన్నన్ ఆ కృష్ణుడు అన్నమాట. అందరికీ కూడా ఉపకారం చేసేటువంటి కృష్ణుడు ఈనాడు నాకు ఉపకారం చేయటం లేదే అని చెప్పి ఎంతయ్యలిడందది తన్నుడచ్చాయే, ఎంతయ్యల్ నా బిడ్డ ఉందే, నా పిల్ల ఉందే, నా కుమార్తె ఉన్నదే, ఆభరణాల చేత భగవంతుడు తన యొక్క కుమార్తె యొక్క లావణ్యాన్నంతటినీ కూడా అపహరించాడు అని వాపోచున్నది. ఇక్కడ మాణిక్యంలో ఉండే ఆ నిగారింపు వలె మా అమ్మాయికి కాంతి తెచ్చేది లావణ్యం. ఆ భగవంతుడు తాను ధరించినటువంటి ఆభరణాలను ఆవిడకు చూపించి తద్వారా ఆవిడకు మోహాన్ని ఇచ్చి లావణ్యాన్నంతా కూడా అపహరించాడు. ఒకటి చూడండి, సంయోగ సంబంధం, సమవాయ సంబంధం. ఆభరణాలు భగవంతునికి ధరింపజేసి మళ్ళీ తీసివేసేవచ్చు, కానీ లావణ్యం అనేది శరీరంలోనే ఉంటుంది కనుక దాన్ని వేరు చేయలే. భగవంతుడు సంయోగ సంబంధంతో ఉన్నటువంటి ఆభరణముల ద్వారా సమవాయ సంబంధంతో ఉన్నటువంటి తన కుమార్తె శరీరంలోని లావణ్యాన్ని అపహరించుకుపోయాడే అని చక్కగా తిరిగి చేస్తూ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ శోభ అలా ఉంటుంది, దివ్య ఆభరణ వైభవం కూడా అలా ఉంటుంది అని చెప్పి ఈ లావణ్య అపహర్త ఎవరు అంటే సాక్షాత్ దేవదేవుడు అని తల్లి పాశురం ద్వారా ఆళ్వారులు ఆ భగవద్ విశ్లేష దుఃఖాన్ని ఈ పాశురం ద్వారా తెలియజేశారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. நங்களினானுக்க பையரவினனை பள்ளியினானுக்கு கையொடுகால் செய்ய கண்ணபிரானுக்கு எந்தையழிழுந்தது தன்னுடைய சாயே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் சரணம்.